పత్రికారు, ఇప్పుడు ఏం చేద్దాం? ఒక్క ఫోటో తీసుకుందాం. నువ్వు కూర్చోమ్మా, గవ్వ కాంబినేషన్ కావాలి. ఎందుకండి? గవ్వ నిలబడ్డం ఎవరైనా చూసావా? పాలపంత వచ్చినప్పుడు వింత అనుకున్నాం, ఇది అంతకంటే పెద్ద వింత. ఫోటో జంట్ చేసే. ఇంక నువ్వు లేవచ్చు రమణ. త్వరలోనే ప్రపంచం అంతమైపోతుందని టీవీ 9లో చెప్తే నమ్మలేదు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నమ్మాల్సి వస్తుంది వెంకటరమణ. ఈ జాతకుడికి పెళ్ళంటూ జరిగితే ఒక నెలలో జరిగిపోవాలి, లేకపోతే జీవితంలో పెళ్లి యోగం లేదు. ఇంకోటి ఉందమ్మా, త్వరలో నీకు రాహుగ్రహ ప్రభావితుడైన ఒక కేతువుగాడు పరిచయం అవుతాడు, దాంతో నీ జీవితంలో పెనుమార్పు సంభవిస్తుంది. పొద్దున్న అంత సీరియస్ గా టీవీ చూస్తున్నారేంటండి? కాఫీ తీసుకోండి. ఏమండి కాఫీ తీసుకోండి. ఇప్పుడు బోర్డుని ఇక్కడే తగల పెట్టాలా, లేకపోతే ఇండియా తీసుకెళ్లాలా? ఎనకండి హ్యాపీగా చచ్చిపోయారు. ఊరురా, ఏం మాటలురా రే, నువ్వు చాలా మ్యాజిక్ చేస్తావు కదా, ఏదో ఒక మ్యాజిక్ చేసి మీ పాపాని బ్రతికించరా ప్లీజ్ రా మమ్మీ, ప్లీజ్ రా. ఆల్టర్ వెళ్ళాలి, అలా పడే సమయం రా మా, ప్లీజ్ డోంట్ డిస్టర్బ్, ఇదంతా ట్రీట్మెంట్. ఇలా కొడితే బతికే ఛాన్స్ ఉంది. అవునా? ఇట్స్ కాల్డ్ పంపింగ్ ట్రీట్మెంట్. అయితే కొట్టు. ఏమైందిరా? మీరు చచ్చిపోయారండి. వెంటనే పంపిగాడు పట్టు వదులు కూడా మీ కుండల మీద గుద్ది మీకు ఊపిరి పోసాడు. ఇంకాసేపు తెలిసిన పోసేవాడు. వెంటనే విషయం పెద్ద వాళ్ళకి. నేను ఏమైనా పెద్ద మనిషి అయ్యానంటే 10 మందికి చెప్పడానికి? నువ్వేంట్రా, నేను చచ్చిపోయానని అమ్మ వెక్కి వెక్కి ఏడుస్తుంటే నువ్వు సైలెంట్ గా ఉన్నావేంటి? చెప్పక, నేను చూడలేదనుకున్నావా? చచ్చిపోయారు కదా, మీరు ఎలా చూసారు? చచ్చిపోతే ఆత్మ స్ట్రైట్ గా పైకి వెళ్ళిపోద్దా? ఎవరు ఏడుస్తున్నారో లేదో చెకప్ చేసుకుని మరీ వెళ్ళిపోద్ది. అవును, పూజ లేచిందా? లేపమంటారా? పూజ అని లేపొద్ది, తండ్రి లేని పిల్ల కాసేపు పండుకొని అన్నట్టు. రేపు ఇండియా నుంచి కళాకారులు వస్తున్నారు ప్రోగ్రామ్ ఇవ్వడానికి, మనం కూడా వాళ్ళతో పాటు బయలుదేరాలి. నేను చెప్పారు కదండి. మరి ఇక్కడ నిల్చున్నావంటే ఎలా సమర్థన తల్లి? పాపా, నేను ఇందాక ఏడవలేదని ఫీల్ అయ్యావు కదూ, ఈసారి చచ్చిపో, తప్పకుండా ఇస్తా. హాయ్, హౌ ఆర్ యూ? స్టూపిడ్. ఏడు కొట్ల వాడ, పంతులు గారు నా పెళ్లికి 1 మంత్ డెడ్ లైన్ పెట్టిన విషయం నీకు తెలుసు. నువ్వు తలుచుకుంటే ఎక్కడైనా ఫిక్స్ చేసేయగలవు. కొంచెం తొందరగా చేసే స్వామి ప్లీజ్. నమో వెంకటేశ. ఏంటది? నామాలు, శంఖం, చక్రం, అభయస్థం, కటిముద్ర, నమో వెంకటేశ. మన వచ్చిన ప్రార్థన చేయడానికి ప్రోగ్రామ్ ఇవ్వడానికి? ప్రార్థన చేసి ప్రోగ్రామ్ ఇవ్వడానికి భయ్యా. ఏంటి అట్కారావా? యు నో హూ ఐ యామ్? సింగిల్ లెగ్ డాన్సర్ షేక్ రాజ్. దంచి కొట్టు దుమ్ము లేపు ప్రోగ్రామ్ లో ప్రభుదేవా నా డాన్స్ చూసి ఏమన్నాడో తెలుసా? డాన్స్ లేకుండా ప్రోగ్రామ్ వచ్చావరాని బండ బుద్ధులు తిట్టి పంపించాడా? ఏమను? నేను కదా భయ్యా, మా చిట్టుబాబు. రే భయ్య, ఒకసారి చెప్పు. వీడు భయ్య ఏంటి? బఫెల్లోకి బట్టలు తిరిగినట్టున్నాడు. రే అలా అనకూడదు, బఫెలో వింటే బాధపడుతుంది. ఏంటి ఇద్దరు కలిసి డ్రామా ఆడుతున్నారా? నాకు గానీ బీపీ వచ్చిందంటే ఏం పీక్తారా? బీపీ నన్ను బీపీ అంటారా? నిన్ను ఆగండయ్యా. ఏంటయ్యా, ఏంటి గొడవ? నేను కదా మూర్తి, చిట్టుబాబు భయ్య కొట్టుకుంటున్నారు. ఏంటయ్యా శేఖర, ఆఖరికి బొమ్మతో కూడా గొడవ పడుతున్నావా? నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు. ఎలా ఉండాలి నాకు తెలుసు, ఏదో అన్నా చెప్పక్కలా. నువ్వు మారవయ్యా. గుళ్ళో భద్రంగా వచ్చావా? యూరో ప్రోగ్రామ్ వచ్చావా? పాటలో స్పీడ్ ఉండాలి అంటే చెప్పలు మా గొప్పలు డప్పుల తప్పుడు.
తల ఉదికి వెళ్ళిపోతే నేను ఎక్కడ ఎత్తుకోవాలి, అందరూ చోట ఉండాలి కదా. గౌడిగేదిలా గొంతేసుకుని పాడితే సాటి కళాకారులను అవమానించకూడదు. చూసావా, అన్ని విద్య తెలిసిన వెంకయ్య ఎలా మాట్లాడుతున్నాడో, ఏమీ తెలియని ఎదవా. ఎలాగండి కళాకారులందరూ ఐకమత్యండాలి. ఇదిగోండి పాస్పోర్ట్. మావిడ నేను నిజంగానే చచ్చిపోయాను అనుకుని తల గోడకెచ్చి టపా టపా కొట్టుకుంటే భయ్యా నేను ఏం చేసినా తెలుసా, మా ఆవిడ పూజ చేసుకోవడానికి 5 గంటలకి అలారం పెడితే నేను 2 గంటలకి మార్చేసా. అది లేచి పూజ మొదలు పెట్టి గంట కొట్టేసరికి పక్కింటో లేచి బండ పూజలు పెట్టేశారు. నమస్కారం సార్. మూర్తి, టూర్ ప్లాన్ ఏం చేసావు? మణిశర్మ గారు ఫ్రాంక్ఫర్ట్ కి, కీరవాణి గారు జూరిక్ కి, దేవిశ్రీ ప్రసాద్ గారు బెర్లిన్ కి డైరెక్ట్ గా వచ్చేస్తారు సార్. మన ఆర్టిస్ట్ ఆ ప్లేస్ తీసుకెళ్ళి తీసుకొస్తాం సార్. ట్రైన్ టికెట్ కూడా బుక్ చేశాను సార్. సరేరా, రెమ్యునరేషన్ సంగతి ఏంటి? జస్ట్ పీనట్ సార్, తలా 2 లక్షలు. 2 లక్ష పీనట్ సార్? వాళ్ళు సార్ లోపల రమ్మని ఇంటర్వ్యూ చేయాలి అంటే. అన్ని రెడీ అయినా ఇదే ఈ స్ట్రాటజీ పనుల వల్ల ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రానంటున్నారు. వీళ్ళందరినీ తీసుకురావడం నేను ఆనంద తంటాలు పడ్డాను తెలుసా అండి. అంటే వాళ్ళు స్టేజ్ మీద ఏం చేస్తారో మాకు తెలియక్కర్లేదా? పీటర్ సెండ్ దెం 1 by 1. హలో, ఏమయ్యా లోపలికి వచ్చేటప్పుడు డోర్ తీసుకుని రావాలని తెలీదా? మీరు నా మీద ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. అదా హ్యాండిల్ సైజ్ సరిపోయిందో లేదో చూస్తున్నా. సరిపోయిందా? బాగా. వాట్స్ యువర్ టాలెంట్? ఏముంది డోర్లు గుద్దుకోవటం? నో, ఐఎమ్ ఎ డాన్సర్. ఆ డాన్స్ దేవుందలేవా ఇవాళ రేపు ఎవరైనా చేస్తున్నారు? యు నో మై స్పెషాలిటీ. ఏంటో? సింగిల్ లెగ్, వంటి కాలం మీద డాన్స్ చేస్తా. రియలీ? వి వాంట్ టు సీ దట్ సింగిల్ లెగ్ డాన్స్. ఐ విల్ గివ్ ద ఛాన్స్. కెన్ ఐ టేక్ ఇట్? థాంక్యూ. I think this is mango juice, right? Exactly. Music! Yeah! 1, 2, 3. Woo! Waiting for a single leg dance, right? Can you stop the music? Stop. What happened, man? స్టమక్ అప్సెట్ అయింది. వేర్ ఇస్ ద బాత్రూమ్? అంత అర్జెంట్? చాలా అర్జెంట్. దీని మీద సంతకం పెట్టు. ఏంటి సార్ అది? డీటెయిల్స్ కావాలా బాత్రూమ్ కావాలా? బాత్రూమే కావాలి, మళ్ళీ వచ్చి పెడతాను సార్. పెట్టేసి వెళ్ళవే. ఇప్పుడు విచ్ వే? టేక్ లెఫ్ట్ అండ్ గో స్ట్రైట్. సో లాంగ్. ఫుల్ అండ్ ఫైనల్ సెగ్మెంట్ ఓవర్. బాత్రూమ్ ఖర్చు 2 లక్షలు. నెక్స్ట్. ఇదేంటి భయ్య పూజ చేస్తున్నాడండి? సారీ సార్, అయినా మీరు అక్కడ ఏం చేస్తున్నారు సార్? డోర్ హ్యాండిల్ సరిపోతుందో లేదో చూస్తున్నా. సరిపోయిందా సార్? బాగా. నా పేరు వెంకటరమణ. ఐఎమ్ ప్యారిస్ ప్రసాద్. గ్లాడ్ టు మీట్ యూ. సార్, మీకేమైనా అనిపించిందా? నీకేమైనా అనిపించిందా? మీ చేయి తగలగానే ఏదో అనిపించింది, కానీ క్లారిటీ లేదు. ముందు అన్ని క్లారిఫై అవుతాయి. కూర్చో.